పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలు: పెరుగు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కారం, వెల్లుల్లిపాయలు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్. ఇందులో ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లిపాయలు లైట్గా, దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగు పెట్టుకున్నవి కూడా వేసుకోవాలి. ఇందులోనే వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి కొద్దిగా. దీంట్లోనే కారం కూడా 1/2 స్పూను, ఇష్టమైన వల్ల వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితోనే తాలింపు వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత మరీ డీప్ ఫ్రై కాకూడదు, లైట్గా వేయించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగులో వేసేయాలి తాలింపు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మనకి పెరుగు చట్నీ రెడీ అయినట్టే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.